లో టాప్ మోస్ట్ చేస్తున్న రికార్డు కూడా జగన్ గారి పేరు మీద ఉంది ఎందుకంటే జగన్ గారు తీసుకునేంత ప్రజల క్షేమాన్ని కూడా చాలా ఇదిగా తీసుకుంటున్నాడు ఆయన ఆయన సొంత కుటుంబంలో ఎలా చూసుకుంటున్నాడో అలాగే మన ఏపీ ప్రజలందరిని కూడా ఆయన అలాగే చూసుకుంటున్నాడు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు కూడా అంత జాగ్రత్తగా కట్టడి చేసుకుంటా ఆయన ఎప్పుడైతే ఏ టైం జనాలు కూడా ఏ టైం ఇచ్చాడో ఆ టైం వరకు ఆ టైం దాటితే కూడా బలి సీజ్ చేయడం కానీ జనాలను బయటకు రాని చేయడం కానీ చాలా ఇదిగా టెస్టుల పరంగా కూడా మన రికార్డుగా ఉంది టెస్ట్లో కూడా మన ఏపీలో జరిగిన టెస్టులు కూడా ఎక్కడ జరగట్లా నెంబర్ వన్గా చేస్తున్నాడు అండి జగన్ గారిని విమర్శించే నైతిక విలువగా ఏ రాజకీయ నాయకుడు కూడా లేదండి మన ప్రధానమంత్రి ఎలా అయితే తీసుకున్నట్టు కేరు అంత కేరు మళ్ళీ మన రాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో కన్నా మన మన ఇండియాలో జగన్ తీసుకున్నాడు నెంబర్ వన్గా తీసుకున్నాడు ఆయన ఆయన విమర్శించే నైతిక విలువ ఏ రాష్ట్ర ఏ మన పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు కానీ ఎవరికి కూడా లేదండి ఆయన విమర్శించడానికి కూడా నెంబర్ వన్కి చేస్తున్నాడు ఆయన ఆయన ఒక కుటుంబంలో పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాడు మన రాష్ట్ర ప్రజలను కూడా అలాగే తీసుకున్నాడు అంత కేర్ తీసుకుంటున్నాడు నిన్న వైజాగ్లో జరిగినా కానీ ఇమీడియట్లుగా ఆయన ఇమీడియట్గా వైజాగ్ వెళ్ళిపోయి ప్రతి ఒక్కరిని కరోనా ఉంది కరోనా ఎఫెక్ట్ ఉంది మళ్ళీ ముట్టుకుంటే కరోనా వచ్చింది అది కూడా లెక్క చేయకుండా తన ప్రాణం కూడా లెక్క చేయకుండా వెళ్ళి అందరిని పరామర్శించి వాళ్ళ బాధను చూసి వాళ్ళని అడిగి తెలుసుకుని ఎలా ఉందని వాళ్ళకి వెంటనే నిధులు కూడా నిన్న శాంక్షన్ చేశాడు అలాంటి సీఎం ఎవరున్నారండి మన దేశంలో కూడా ఎవరు లేదు సీఎం నెంబర్ వన్ మోడీ గారి తర్వాత నెంబర్ వన్ ఎవరంటే జగన్ గారు మోడీ గారు మన దేశాన్ని ఎంత లాక్డౌన్ పెట్టి ఇరవై రెండు నుంచి ఎంత జాగ్రత్తగా ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు అదే అదే కాపుదల మనకి మన రాష్ట్రానికి ఏపీ ఏపీకి జగన్ గారు కూడా అంత అంతగా చూస్తున్నాడు మోడీ గారి తర్వాత నెంబర్ వన్ జగన్ గారండి ఆయన నెంబర్ వన్ సీఎం ఆయన విమర్శించడానికి కూడా ఎవరు పనికిరారు ఎందుకంటే అసలు కరోనా వచ్చి జనాలు ఇబ్బంది పడుతుంటే వీళ్ళు ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ చేయడం ఏంటండి ఈ రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా అసలు మన రాష్ట్రం ఏముంది రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్ర ప్రజలు ఏమైపోతున్నారు ముందు దాని మీద శ్రద్ధ నలపాలి నువ్వు వెళ్ళిపోయి ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఇప్పుడు నీకు అంత ప్రేమ ఉంది ఏపీ రావాలిగా చంద్రబాబు నాయుడు గారు ఏపీ వచ్చి ఏమైనా ప్రజల గురించి పట్టించుకోవాలిగా ఆయన అక్కడో ఇక్కడ తెలంగాణలో ఉండి ఇక్కడ ప్రజల గురించి మాట్లాడితే అది సబమేనా అది కట్టనా అని అడుగుతున్నాయి అది కట్ట కాదు కదా నువ్వు ఇక్కడికి రా వచ్చి ప్రతి ప్రజల్లోకి వెళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చూసుకుంటూ ఉండు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏంటి ఎలా ఉంది అని అంతే నువ్వు ఎక్కడో ఉండేసి నువ్వు ఎక్కడ సొల్యూషన్ ఎత్తి ఇక్కడ మాట్లాడితే అది ఎవరు రోడ్డు మీద కూర్చొని ఎవరైనా ఇస్తారు కదా అది కట్ట కాదండి జగన్ గారు తీసుకున్నంత కేరు ఏ రాష్ట్రంలో తీసుకోవట్లేదు నెంబర్ వన్ అయినా ఆయన విమర్శించడానికి ఎవరు పనికిరాదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి